హేజల్నట్ లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఇందులో మనకి ఆల్ నట్స్ అండ్ సీడ్స్ వాడుతున్నాం అన్నమాట. చాలా మంచి హెల్త్ కి ఇది కదా. ఓకే మనం స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే ముందుగా ఏం చేస్తున్నాం మనము? సో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మనం తెచ్చుకున్నామండి. ఎక్కువ క్వాంటిటీలో హేజల్ నట్స్ తెచ్చుకున్నాము. సో మనం డ్రై ఫ్రూట్స్ అన్ని ఇప్పుడు నెయ్యిలో వేయించేసుకుందాం. ఓకే ఘీ యాడ్ చేసుకుంటున్నామండి. వీటిని మనం నిల్వ కూడా పెట్టుకోవచ్చు కదా, స్టోర్ చేసుకోవచ్చు. అవునండి, ఒక 1 వీక్ దాకా బానే ఉంటుంది. సో క్యాషూ యాడ్ చేస్తున్నాను, లైట్ గా ఎలాచి కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, ఒకటే ఎలాచి వేసారా? అవునండి. సో మీ గురించి చెప్పండి, మీరు ఏం చేస్తూ ఉంటారు? సో నేను ఐటీలో జాబ్ చేశానండి, తర్వాత కోవిడ్ నుంచి బ్రేక్ తీసుకున్నాను. ఓకే, ఇంకా బ్రేక్ తీసుకున్న కాడి నుంచి ఆన్లైన్లో టీచింగ్ చేస్తున్నాను అనమాట. పిల్లలకి భగవద్గీత చెప్పడము, సింగింగ్, సో ఇలా చేస్తున్నాను. సో కొన్ని ఈవెంట్స్కి యాంకరింగ్ కూడా చేస్తాను అనమాట. యాంకరింగ్ ప్యాషన్. ఓకే, సో అలా చేస్తున్నాను. సో మీ ప్యాషన్ని ప్రొఫెషన్గా తీసుకుందాం అనుకుంటున్నారా? ఎస్ అండి. సో అలా యాంకరింగ్స్ కొన్ని ఈవెంట్స్కి చేస్తూ అండ్ ఫ్యూచర్లో కూడా మా మదర్ లాగా ప్లే స్కూల్ ఏదైనా పెడదామా అని ఒక ఆలోచన ఉంది. ఓ, మీ మదర్కి ప్లే స్కూల్ ఉందా? అవునండి. వావ్, చిన్నపిల్లలు. ఓకే, ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తారు? మా మదర్ 25 ఇయర్స్ సర్వీస్లో ఉన్నారండి. సో ఏజ్ గ్రూప్ అరౌండ్ 6 ఇయర్స్ వరకు పిల్లలు వస్తుంటారు. ఈవినింగ్ అయితే హాబీ హట్ లాగా అన్ని ట్యూషన్స్, వయలిన్, వీణా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. కరాటే, టేక్వండో. సో మా ప్లేస్ ని మేము అలా రెంటల్ కి ఇచ్చేస్తే టీచర్స్ వచ్చి చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తామండి. బాదాం, పంప్కిన్ సీడ్స్. కొంచెం కొంచెం అలా వేయించుకుంటూ ఉండాలి అంతే. అంటే దేనికి దానికి సెపరేట్ గా అవసరం లేదా? అవసరం లేదండి. సో వాల్నట్స్. సో మీ మదర్కి 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ సర్వీస్లో. అవునండి, టీచర్స్ రన్ చేస్తున్నారు. ఇంకా బయట నుంచి టీచర్స్ అందరూ వస్తూ ఉంటారు? అవునండి, టీచర్స్ వస్తూ ఉంటారు. ఓకే, ఇలా సంగీతం, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్నారు వీళ్ళందరూ? అవన్నీ ఈవినింగ్ ఉంటాయి. ఓ వావ్. మార్నింగ్ ప్లే గ్రూప్ స్కూల్ ఉంటుంది, ఈవినింగ్ ఏంటంటే ఈ హాబీస్ అన్ని జరుగుతాయి. మంచి టైం పాస్ అయిపోతుంది అసలు. అవునండి. ఓకే, సో ఇప్పుడు మన హేజల్ నట్స్ కూడా యాడ్ చేసేసుకుందాము. అయిపోయిందండి, ఇప్పుడు మనము ఆపేసేసి ఈ వేడి ఉన్న ప్యాన్ లోనే జస్ట్ డేట్స్ వేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసే, స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది మిక్సీలోకి తీసుకున్నాక ఆ వేడి మీద జస్ట్ డేట్స్ యాడ్ చేసేసి. ఓకే, అయితే మీకు ఇప్పుడు మిక్సీ జార్ ఇచ్చానా? ఇవ్వండి. ఇదిగో, ఒక్క నిమిషం చల్లారే లోపల ఈ ప్యాన్ మీద ఉండే వేడికి ఈ డేట్స్ వేసేసేద్దాం అండి. కొంచెం సాఫ్ట్ అవుతాయి. అవును, కొంచెం ఆ నెయ్యి కూడా పడుతున్నాం. సో ఫుల్ డైట్ కాన్షియస్ అయితే మీరు అలా వెళ్ళేదా? అవునండి, చాలా వరకు. అవునా, తీసేద్దామా? ఇంకా ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసి ఒకసారి తర్వాత యాడ్ చేద్దాం. ఓకే, సరే, యాడ్ చేసి మిక్సీ పట్టుకుని వచ్చేసే. అయిపోయిందండి? అయిపోయిందండి, తీసుకొచ్చి. సో ఇది మనకి ఓకే. మనం ఇలా మెత్తగా పెట్టించుకోవచ్చు, కొంచెం మందికి కావాలంటే కొంచెం కచ్చపచ్చగా కూడా మనం పట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనము ఈ డేట్స్ ఇందులోకి యాడ్ చేసేసి ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. డేట్స్తో పాటు నల్ల కదా అన్నీ కలిపేస్తే.
అంటే అదే సన్నగా పౌడర్ టైప్ కావాలి అని అంటే డేట్స్ వదిలేసేసి ఫస్ట్ ఇది వేసుకోవాలి. ఓకే అయిపోయిందా తీసుకొచ్చేసి. సో మాధురి గారు ఇలా మిక్సీ పట్టుకోవాలండి మనము. ఓకే ఇది మనం ఇప్పుడు మిక్సింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం. ఇది కొంచెం చల్లారాక కొద్దిగా నెయ్యి వేసుకుని మనం ఉండలు పట్టుకోవాలి. ఓకే మీరు అలా కలుపుతూ ఉండండి. ఓకే రమ్య, సో ఇంకా మనం లడ్డూలు చుట్టుకోవడం స్టార్ట్ చేయొచ్చేమో కదా. అవునండి చల్లారిపోయింది. ఓకే వచ్చేస్తున్నాయి కదా, కాస్త నెయ్యి వేసుకుంటే మనకి సరిపోతుంది. అవునండి చేతికి కొంచెం నెయ్యి రాసుకుని దీనికి నెయ్యి కొంచెం వేసుకుంటే ముద్దలు పట్టడానికి ఈజీగా. లేదు అనుకున్నట్లయితే మనకి ఇప్పుడు ఈ డేట్స్లోనే కొంచెం వాటికి ఆ జిగురు జిగురు ఉన్నది ఎక్కువ ఉంటుంది కదా, సో అలాంటి డేట్స్ వాడినా మనకి సరిపోతుంది. ఇవి కొంచెం డ్రై ఉంటాయి మనకి. అవును అయిపోయినాయి, మీరు ఇందులో పెట్టేసుకోండి. సో మనం ఎలాచి కూడా వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. అయిపోయినాయి ఇందులో పెట్టేసుకోండి. సో రెడీ అయిపోయాయి చూసారు కదా, హేజల్నట్ లడ్డూలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. హేజల్నట్ లడ్డూ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, యాలకులు 1, బాదం కొద్దిగా, గుమ్మడి గింజలు కొద్దిగా, వాల్నట్స్ కొద్దిగా, హేజల్నట్స్ 1 కప్పు, ఖర్జూరం ముక్కలు 1 కప్పు. హేజల్నట్ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, యాలక్కాయ 1, బాదం, గుమ్మడి గింజలు, వాల్నట్స్, హేజల్నట్స్ వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఖర్జూరం ముక్కలు వేసి ఆ వేడి మీద కరిగించుకోవాలి. ఇప్పుడు మిక్సీలో వేసుకున్న నట్స్ ని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో ఖర్జూరం ముక్కలు వేసి మిక్సీ పట్టుకుని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో నెయ్యి వేసి కలిపి ఉండలుగా చుట్టుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే హేజల్నట్ లడ్డు రెడీ.